వెల్కమ్ టు గీతాకృష్ణ అండి. ఇప్పుడు మనం వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉన్న బ్రాంచ్లో ఉన్నాం. అలాగే ఇప్పుడు మనం చూడబోయే శారీ వచ్చి బెనారస్ ఫ్యాన్సీ అండి. ఇది రేట్ కూడా మనకి తీసుకున్నట్టయితే ఇది మనకి 1795 అండి. శారీ మనకి డిజైనర్ శారీ, లేటెస్ట్ మోడల్. అలాగే శారీ కలర్ కాంబినేషన్ తీసుకున్నట్టయితే మనకి ఇది ఒక పింక్లోనే ఒక ఫ్లోరసెంట్ షేడ్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. దానికి మనకి రాయల్ బ్లూ వచ్చేటప్పటికి ఇంకా హైలైట్గా కనిపిస్తుంది అండి శారీ. శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి జెరీ టిష్యూ అనేది కూడా మనం ఇక్కడ చూడొచ్చు. దాని మీద మనకి పింక్ కలర్ డార్క్ పింక్ తోటి థ్రెడ్ వీవింగ్ అనేది కూడా ఒక క్రీపర్ టైప్ డిజైన్ తీసుకుని దాంట్లో టూ మ్యాంగోస్ అనేది ఒకటి పింక్ కలర్తో ఫిల్ చేశారు, ఒకటి ఆరెంజ్ కలర్తో ఫిల్ చేశారండి. ఇదంతా కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకు ఆల్ ఓవర్ వస్తుంది. ఈ శారీలో మనం పైపాట్ బార్డర్ తీసుకున్నట్టయితే ఇట్లా వస్తుంది. రాయల్ బ్లూ మీద మనకి టిష్యూ టైప్ తీసుకున్నారండి. ఈ బార్డర్ అనేది మనకి కింద పక్కన కూడా యాజ్ టీజ్ తీసుకున్నారండి. టూ సైడ్ యాజ్ టీజ్ బార్డర్ ఉంది ఇక్కడ. ఈ శారీలో మనం పళ్ళు పాట్ చూద్దాం. పళ్ళు పాట్ తీసుకున్నట్టయితే మనకు ఒక హాఫ్ మీటర్లో తీసుకున్నారండి. ఇది పళ్ళు చాలా బాగా తీసుకున్నారు. ఫ్లవర్ డిజైన్ అనేది అవుట్లైన్ అంతా బ్లూ కలర్ తోటి తీసుకున్నారు. మిడిల్లో వచ్చేటికి డైమండ్ డిజైన్ అనేది మనకి గోల్డ్ జరీ తోటి తీసుకున్నారు. అలాగే ఎడ్జ్లో కూడా మనం పైపాట్లో చూసిన బార్డర్నే మనకి ఎడ్జ్లో తీసుకున్నారు. ఈ శారీలో మనకి హ్యాంగింగ్ కూడా మనకి పింక్ కలర్ తోటి తీసుకున్నారని. బ్లౌజ్ చూద్దామండి. బ్లౌజ్ కూడా మనకి డైమండ్ షేప్ వస్తుందండి. డైమండ్ డిజైన్ అనేది చూడొచ్చండి. జకాట్ స్టైల్లో ఉంది, చాలా బాగుందండి. రేట్ కూడా మనకి 1795 రూపాయలండి. మనం ఫంక్షన్ వేర్ అది కట్టినా కూడా చాలా బాగుంటాయి శారీస్. ఇప్పుడు మనం చూసిన మనకి బెనారస్ ఫ్యాన్సీలోనే మనకి ఇది ఒక మోడల్. ఇదంతా కూడా మనకి రెడ్ కలర్తో రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్ మీద వస్తుందండి మనకి. దాని మీద మనకి టిష్యూ వచ్చేటప్పటికి ఇంకా హైలైట్గా కనిపిస్తుంది. అలాగే డిజైన్ కూడా మనకి రెడ్ కలర్ తోటి క్రీపర్ డిజైన్ అనేది కింద బార్డర్ నుంచి పై బార్డర్ దాకా కంటిన్యూషన్ తీసుకున్నారు. ఇది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఈ డిజైన్ అనేది టిష్యూ మీద మనకి ఈ ఫ్లవర్ డిజైన్ అనేది రెడ్ కలర్తో హైలైట్ తీసుకున్నారు. ఈ శారీలో మనం పైపాట్ బార్డర్ చూద్దాం. పైపాట్ బార్డర్ తీసుకున్నట్టయితే మనకి నేవీ బ్లూ కలర్తో తీసుకున్నారండి. దాంట్లో మనకి బర్స్ డిజైన్ అనేది కూడా క్రీపర్లో మనకి మొత్తం అంతా కూడా ఆల్ ఓవర్లో తీసుకున్నారు. ఈ బార్డర్ అనేది మనకి కింద పక్కన తీసుకుంటూనే మనకి ఇంకొక అదనపు బోర్డర్ అనేది కూడా మనకి ఇక్కడ టూ బోర్డర్స్ అనేది తీసుకున్నారు. టైప్లో ఇచ్చారు, మిడిల్లో కడి బోర్డర్ టైప్లో ఇచ్చి టూ బోర్డర్ పైన కింద ఒకే బోర్డర్ లైన్లో ఇచ్చారు. బర్స్ డిజైన్ అనేది తీసుకున్నారు. ఈ శారీలో మనం పళ్ళు చూద్దాం. పళ్ళు తీసుకున్నట్టయితే మనకి ఇలా వస్తుందండి. ఒక లేయర్ టైప్ తీసుకున్నారు. దాని మీద వచ్చేప్పటికి ఎడ్జ్లో మనకి క్రీపర్ డిజైన్, మనకి బర్స్ డిజైన్ తీసుకున్నారు. ఈ శారీలో మనకి బ్లౌజ్ తీసుకున్నట్టయితే ఇలా వచ్చింది. ఓకే, ఇవన్నీ డిజైనర్ కాంబినేషన్ వస్తాయండి బెనారస్ ఫ్యాన్సీలో. ఇది కూడా చాలా బాగుందండి శారీ. ఇది ఇది కూడా మనకి ఎల్లో మీద తీసుకునేటప్పటికి ఇంకా హైలైట్గా ఉందండి. ఎల్లో మీద మనకి ఇక్కడ గ్రీన్ కలరు, పింక్ కలరు, ఆరెంజ్ కలర్తో తీసుకున్నారు. అలాగే బ్యాక్గ్రౌండ్ మీద ఒక డ్రాప్ టైప్ డిజైన్లోనే మనకి మ్యాంగో టైప్ డిజైన్ అనేది ఒక క్రీపర్ టైప్ డిజైన్ కింద నుంచి పైదాకా కూడా మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆల్ ఓవర్ తీసుకున్నారు. ఇది ఈ శారీలో మనం పైపాట్ బార్డర్ తీసుకున్నట్టయితే కొంచెం రెడ్ కలర్, పింక్ కలర్ మిక్స్డ్ మీద టిష్యూ టైప్ తీసుకున్నారు. క్రాస్ లైన్స్లో కూడా ఈ బార్డర్ అనేది మనకి టూ సైడ్ యాజ్ టీజ్ వచ్చేస్తుంది. పళ్ళు పాట్ చూద్దామండి. పళ్ళు పాటు తీసుకున్నట్టయితే మనకి ఒక హాఫ్ మీటర్ పళ్ళు అనేది చూడొచ్చండి ఇక్కడ. ఈ పళ్ళు హాఫ్ మీటర్లో కూడా ఎడ్జ్లో మనకి గ్రీన్ కలర్తో తీసుకున్నారు. ఇక్కడ మిడిల్లో వచ్చేటికి ఫ్లవర్ బంచెస్ అనేది చాలా క్యూట్గా కనిపించేలాగా డిజైన్ చేశారు. ఇది పళ్ళు టైప్లో ఇచ్చాడండి శారీ. ఈ శారీలో మనకి హ్యాంగింగ్ ఎల్లో కలర్తో తీసుకున్నాం. దీనికి బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి ఇలా వస్తుంది. ఇది కూడా చాలా బాగుందండి. కొంచెం టిష్యూలోనే మనకి స్పార్కిల్ టైప్ అనేది ఇందులో చూడొచ్చండి. మనకి ఇది కూడా రెడ్ కలర్ తోటి తీసుకున్నారు. దాని మీద వచ్చేటప్పటికి మనకి బ్లూ కలర్ తోటి మనకి ఫ్లవర్ డిజైన్ అనేది చాలా బాగా తీసుకున్నారండి. ఇది క్రీపర్ వర్క్ అంతా సారీ అంతా వస్తుందండి. మొత్తం ఆల్ ఓవర్ ఇచ్చేస్తారండి. ఈ శారీలో పైపాట్ బోర్డర్, పైపాట్ బోర్డర్ తీసుకుంటే మనకి ప్యారెట్ గ్రీన్ మీద తీసుకున్నారు. అలాగే ఇక్కడ ఒక జెరీ క్రాస్గా తీసుకుని దాంట్లో మనకి మిడిల్గా మనకి ఇక్కడ వచ్చేటికి డైమండ్ టైప్ డిజైన్ తీసుకుంది. ఈ బోర్డర్ అనేది మనకి టూ సైడ్ యాజ్ టీస్ కింద పక్కన కూడా కంటిన్యూస్ వచ్చేస్తుంది. దీనికి పళ్ళు తీసుకున్నట్టయితే ఇట్లా తీసుకున్నారండి. ఇది ప్యారెట్ గ్రీన్ బ్యాక్గ్రౌండ్ మీద ఒక బాదం షేప్లో డిజైన్ తీసుకుని దాంట్లో రుద్రాక్ష డిజైన్ కూడా డిజైన్ తీశారు. ఈ శారీకి మనకి హ్యాంగింగ్ తీసుకున్నట్టయితే రెడ్ కలర్ తీసుకున్నారండి. బ్లౌజ్ కాంట్రాస్ట్, కాంట్రాస్ట్ ప్యారెట్ గ్రీన్ చాలా బాగుంటాయండి. శారీ మనకి స్మూత్ మెటీరియల్. రేట్ కూడా మనకి 1795 అండి, 1795. ఇప్పుడు మనం చూసిన బనారస్ ఫ్యాన్సీలోనే మనం ఇందులోనే మనకి బ్లూ కలర్ తోటి తీసుకున్నారండి. ఇది బ్లూ కలర్ టిష్యూ మీదే మనకంతా కూడా టూ మ్యాంగోస్ అనేది ఇక్కడ తీసుకున్నారు. దాంట్లో మనకి లీప్ డిజైన్ తీసుకున్నారండి. అలాగే డార్క్ బ్లూ తోటి కూడా థ్రెడ్ వీవింగ్ వర్క్ అనేది కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అలాగే పైపాట్ బార్డర్ తీసుకున్నట్టయితే మనకి ఇక్కడ మెజంతా పింక్ తీసుకున్నారండి. దాని మీద టిష్యూ తోటి మనకి బార్డర్ అనేది ఫిల్ చేశారు. ఈ బార్డర్ అనేది మనకి టూ సైడ్ కింద కూడా మనకి కంటిన్యూషన్ అనేది తీసుకున్నారు. ఈ శారీలో పళ్ళు పాట్ అండి. పళ్ళు పాట్ అంతా కూడా మనకి ఫ్లవర్ డిజైన్లోనే ఒక డైమండ్ షేప్లో వచ్చేలా తీసుకున్నారండి. ఇది ఎడ్జ్లో వచ్చేటప్పటికి మనం పైపాట్ బార్డర్ తీసుకున్నారు. ఇక్కడ హ్యాంగింగ్ కూడా మనకి బ్లూ కలర్. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేటప్పటికి జకాస్ట్ చాలా బాగుంటాయండి శారీస్. మన ఫంక్షన్ వేర్లో మనం కట్టుకున్నాం ఈ శారీ చాలా గ్రాండ్గా కనిపిస్తాయి. ఇప్పుడు మనం చూసిన బెనారస్ ఫ్యాన్సీలో ఇది ఒక ప్యాటర్న్ అనేది, న్యూ ప్యాటర్న్. ఇది ప్యాటర్న్ అనేది కూడా మనకి ఇది ప్యారెట్ గ్రీన్ క్రీమ్ తోటి తీసుకున్నారు.
అలాగే మనకి ఇక్కడ తీసుకున్నట్టయితే ప్యారెట్ గ్రీన్ మీదే మనకి ఒక జెరీ చెక్స్ తీసుకున్న దాంట్లో ఒక బర్డ్స్ డిజైన్ అనేది సెల్ఫ్ లో కనిపిస్తుంది అండి. ఇది ఇది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఆల్ ఓవర్ వస్తుంది. అలాగే ఈ శారీలో మన పైపాట్ బార్డర్ చూసినట్టయితే పింక్ కలర్ మీద వచ్చిందండి. ఇది మనకి గ్రీన్ అండ్ పింక్ వచ్చేటప్పటికి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కలర్. అలాగే ఇక్కడ కూడా మనకి బర్డ్స్ డిజైన్ క్రేపర్ డిజైన్ కూడా చాలా నీట్గా చేశారు. ఈ బార్డర్ అనేది మనకి కింద కూడా కాకపోతే ఇక్కడ టెంపుల్ డిజైన్ అనేది ఇక్కడ ఇలా ఇచ్చారు. మిడిల్ లో బోర్డ్ డిజైన్ అనేది క్రీపర్ డిజైన్ ఆల్ ఓవర్ ఇలా ఇచ్చేసారు. మొత్తం అంతా కూడా బర్స్తుంది ఈ శారీలో. మనకి పళ్ళు పాటు పింక్ తోటి తీసుకున్నారండి. ఇది కూడా మనకి పళ్ళు రిచ్ పళ్ళు అనేది మనం ఇక్కడ చూడవచ్చు. ఎడ్జ్లో వచ్చేటికి మనకి కొంచెం జరి బార్డర్ పట్టి బార్డర్ తీసుకున్నారు. దీనికి హ్యాంగింగ్ దీనికి డిఫరెంట్గా బ్లౌజ్ ఇచ్చారు. ఇదా దీనికి గోల్డ్ బ్లౌజ్ అనేది మనకి హైలైట్ అయ్యేలా తీసుకున్నారు. దీనికి బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి ఇలా తీసుకున్నారు. చాలా బాగుంటుంది అండి శారీ. 1795. ఇప్పుడు మనం చూసిన బనారస్ ఫ్యాన్సీలో ఇది ఒక ప్యాటర్న్ అండి. ఇది ఆరెంజ్ తో తీసుకున్నారు. ఆరెంజ్ అండ్ బ్లూ. అలాగే మనకి టిష్యూ మనకి ఆరెంజ్ మీద మనకి టిష్యూ అనేది సెల్ఫ్ లో కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేటప్పటికి మనకి ఆరెంజ్ కలర్ పింక్ కలర్ తోటి మనకి ఒక మ్యాంగో టైప్ లో డిఫరెంట్ డిజైన్ అనేది తీసుకున్నారండి. ఇది ఇది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఈ డిజైన్ అనేది మనకి మొత్తం ఆల్ ఓవర్ వస్తుంది. అలాగే ఈ శారీలో మనం పైపాట్ బార్డర్ తీసుకుంటే బ్లూ కలర్ టిష్యూ తీసుకున్నారు. టూ సైడ్ కూడా సేమ్ యాజ్ డిజైన్. ఇది మనకి పళ్ళు కావటం. దీనికి వచ్చేటప్పటికి బ్లౌజ్. ఓకే ఇప్పుడు మనం చూసిన బనారస్ ఫ్యాన్సీలోనే ప్యాటర్న్ అనేది చేంజ్ అయిందండి. కలర్ కాంబినేషన్ కూడా మారింది. ఇది బ్లూ అండ్ మనకి పింక్ కలర్ తోటి తీసుకున్నారు. శారీ మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా సిల్వర్ అండ్ మనకి జెరీ తోటి మనకు మొత్తం అంతా కూడా ఫ్లవర్ డిజైన్ అనేది మనకి జెరీ వర్క్ తోటి తీసుకున్నారు. ఈ శారీలో మనం బార్డర్ చూసినట్టయితే పింక్ కలర్ తోటి డైమండ్ డిజైన్ అనేది తీసుకున్నారు ఇక్కడ. అలాగే ఈ శారీలో మనం కింద పాటు బార్డర్ తీసుకున్నట్టయితే పైపాట్లో చూసిన బార్డర్ అనేది ఇక్కడ కంటిన్యూషన్ తీసుకుంటేనే ఇక్కడ ఒక క్రీపర్ డిజైన్ అనేది కూడా మనకి డిఫరెంట్గా తీసుకున్నారండి. ఇదే బార్డర్ని మనకి ఇక్కడ స్మాల్లో ఎడ్జ్లో కూడా మనకి స్మాల్ బార్డర్లో తీసుకున్నారు. ఇది వచ్చేటప్పటికి మన పళ్ళు పాట అండి. పళ్ళు పాట అంతా కూడా మనకి ఇది జరీ మనకి టిష్యూ మీద మనకు ఒక లేయర్ టైప్ తీసుకున్నారండి. దాని మీద వచ్చేటప్పటికి స్మాల్ రెడ్ కలర్ లైన్స్ తోటే మనకి ఇక్కడ తీసుకుని దాంట్లో స్మాల్ అల్పి బూటీ అనేది రుద్రాక్ష టైప్ డిజైన్లో కూడా మనకి తీసుకున్నారు ఇక్కడ. ఈ మనకి పళ్ళులో వచ్చేటప్పటికి హ్యాంగింగ్ అండి. ఇది ఇది బ్లౌజ్ అండి. చాలా బాగుందండి శారీ. రేట్ కూడా సిటీలో వచ్చేటప్పటికి మనకి 3 షోరూమ్స్ ఉన్నాయండి. ఒకటి వనశీలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉంది, ఇది కంప్లీట్ ఫ్యామిలీ షోరూమ్. ఇంకోటి మనకి కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ ఆ చెదిరిగుండా ఉందండి. ఇంకోటి మనకి చందానగర్ కేఎస్ బేకరీ పక్కన ఉంది. ఈ 3 షోరూమ్స్లో కూడా మనకి ఏదైనా శారీ నచ్చినట్టయితే మీకు కొరియర్ సర్వీస్ కూడా అవైలబుల్ ఉంది. మన స్క్రీన్ మీద నెంబర్ తీసుకున్నట్టయితే వాట్సాప్ నెంబర్ 9000684 కాల్ చేసినా కూడా మనకి శారీస్ అనేది అవైలబుల్ ఉంది.